हाय फ्रेंड्स, दिस इज आनंद। मीरु चूस्तुन्नारु आनंद सोशल एड चैनल। ई रोज ई वीडियोलो टिट్కో ఇళ్ళకు संबंधी मन को ఆల్రెడీ ఒక వారం రోజుల నుంచి ఈ సిపిఐ సిపిఎం पार्टी నాయకులు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం అయితే జరుగుతుంది। దానికి సంబంధించి ఒక ముఖ్య కార్యచరణ ప్రణాళిక అంటూ వీరు తయారు చేసుకోవడం జరిగింది। దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని నేను ఆల్రెడీ సమావేశం కూడా నిర్వహించుకున్నారు। దీనికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం చూద్దాం। వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసుకోవడం ద్వారా నేను ఇటువంటి పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు మీ మొబైల్లో కనిపించడం జరుగుతుంది। టాపిక్ లోకి వెళ్తే 20న టిట్కో లబ్ధిదారులతో ధర్నా, ప్రభుత్వం స్పందించకుంటే గృహాల ఆక్రమణ। ఇక్కడ విలేకరులతో మాట్లాడుతున్న జంగాల అజయ్ కుమార్, టిట్కో గృహాలను లబ్ధిదారులకు ఇవ్వాలని 20న జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ల కార్యాలయాల వద్ద ధర్నా, వినతి పత్రాల అందజేత కార్యక్రమాలకు పిలుపునిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు। అంటే అన్ని జిల్లాలకు సంబంధించి జిల్లా కార్యదర్శులందరూ కూడా దీనికి రెడీగా ఉన్నారు। ప్రతి మండల కేంద్రంలో కూడా తహసీల్దార్ కార్యాలయం అంటే ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ధర్నా చేయాలని, అదే విధంగా ఎంఆర్ఓలకు వినతి పత్రాలు ఇవ్వాలని వీరైతే డిసైడ్ అవ్వడం జరిగింది। 90% పనులు పూర్తైన టిట్కో గృహాలకు చిన్న చిన్న మరమ్మతులు నిర్వహించి లబ్ధిదారులకు అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు। ఆ ఇల్లు గత ప్రభుత్వ హయాంలో నిర్మించారన్న కారణంతో అర్హులకు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు। వాటి కోసం సుమారు 25,000 నుంచి 1,00,000 వరకు చెల్లించిన లబ్ధిదారులు నిరాశతో ఉన్నారన్నారు। అమరావతి రాజధానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసి 22వ తేదీకి 5 ఏళ్ళు నిండుతాయి, ఈ సందర్భంగా అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్న డిమాండ్తో రాజకీయ పార్టీలు, ప్రజా ఐక్య సంఘాలు ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు ధర్నాలు చేపట్టాలని పిలుపు। ఇదే విషయానికి సంబంధించి మనకి విశాఖపట్నం జిల్లాలో కూడా టిట్కోదారులకు ఇల్లు కేటాయించాలని ఇక్కడ సిపిఐ ఇక్కడ కూడా ధర్నా చేయడం అయితే జరుగుతుంది। అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ టిట్కో ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించాలని నగర సిపిఐ కార్యదర్శి ఎం పైడిరాజు డిమాండ్ చేశారు। శనివారం పార్టీ నాయకులు గృహాలను సందర్శించారు। గత ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి పనులను వైకాపా ప్రభుత్వం మధ్యలో నిలిపివేయడం సరికాదన్నారు। వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు। ఈ సందర్భంగానే ఎట్టి పరిస్థితుల్లో టిట్కో ఇళ్ళు అనేవి 20వ తారీఖులో ప్రభుత్వం అనేది ఎటు అనేది తేల్చకపోతే గృహాలను ఆక్రమిస్తామని చెప్పేసి వీరు తెలియజేస్తున్నారు। మరి వీళ్ళ ఆక్రమణ ఎంతవరకు ప్రభుత్వం అడ్డుకుంటుందో మనం వేచి చూడాలి। అలాగే టిట్కో ఇళ్ళ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు వీరికి ఎంతవరకు సహకరిస్తారో అది కూడా మనం చూడవలసిన అవసరం ఉంది। అయితే ఎంతో కొంత ప్రభుత్వం మీద అయితే ఒత్తిడి తీసుకురావడం జరిగింది। ఎందుకంటే మనకు ఆల్రెడీ ప్రభుత్వం అనేది ఒక 10 రోజుల్లో వీరికి అర్హత ధృవీకరణ పత్రాలను ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ వెల్లడించడం అయితే జరిగింది। కానీ ఇది ఎంతవరకు వారు మాట నిలబెట్టుకుంటారు అనేది రాష్ట్ర ప్రజలైతే ఎదురు చూస్తున్నారు। సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।